రాజకీయం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటాం సహకరించకపోతే కొట్లాడతాం కడిగి పారేస్తాం సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బంది పెట్టింది ప్రజల అవసరాన్ని మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంది ఎలివేటెడ్ కారిడార్ ను మేము తీసుకొస్తే బీఆర్ఎస్ పోరాట ఫలితం అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు పోరాటం అంటే ట్విట్టర్ లో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడు కాదు కేంద్ర నిధుల కోసం ధర్నాచౌక్ దగ్గర కేటీఆర్ ఆమరణ నిరార దీక్ష చేయట అట్లా దీక్ష చేస్తే మా కార్యకర్తలే కంచె వేసి ఆయనను కాపాడుకుంటారు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు డ్రగ్స్ పబ్స్ తప్ప ఏమీ రాలేదని విమర్శ రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన అంటూ రాజీవ్ రహదారి అసలు రాజీవ్ రహదారి అన్నిటికీ ఎన్హెచ్ ఎన్హెచ్ ఫోర్ ఎన్హెచ్ నైన్ అని రాజీవ్ రహదారి అనే పేరు ఎందుకు వచ్చింది దీనికనంటే గతంలో వి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఒకసారి రాజీవ్ గాంధీ గారు వచ్చారట రాజీవ్ గాంధీ గారు వచ్చి అటు తీసుకుపోతా ఉంటే అన్ని గుంతలే ఉన్నాయట సార్ ఈ రోడ్ వేయాలి సార్ అని చెప్పి అంటే ఆయన వెంటనే నిధులు శాంక్షన్ చేసిండట నిధులు శాంక్షన్ చేసిన తోటి దానికి రాజీవ్ రహదార్ రాజీవ్ గాంధీ ఇచ్చింది కాబట్టి రాజీవ్ రహదారిని పెట్టిారట నిజామా కామరెడ్డి వెళ్ళేటువంటి రోడ్డు ఇటు జేబిఎస్ కాని పోతుంది పోతుంది అట్లా ఈ రోడ్డుకు రాజీవ్ రాహదార్ అని పెట్టినట రాజీవ్ రాహదారి గజ్వేల్ ను కలుపుకుంటూ పోతుంది అయితే ఈ గజ్వెల్ ఈ రోడ్డును విస్తరించడానికి కేసీఆర్ ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు అని అంటే పుట్టుకున్న ఈ రోడ్ కనుక పెద్దగా అయితే ఫోర్ వేస్ గిర్ వేస్ అయితే ఇక అందరు ఫామ్ హౌస్లు ఇటుకుంటే నా ఫామ్ హౌస్ కలబోతుంది కదా అన్న ఉద్దేశంతో అది కొనలే రోడ్ పెద్దగా చేయలే ఆయన ఫామ్ హౌస్ మాత్రం డబల్ రోడ్ ఉంటుంది డబుల్ ఉంటుంది మన ఏది మన ఇది ఉంటుందిగా ఊసరవెల్లి ఊసరవెల్లి ఎట్లా నడుస్తుంది ఇట్లా 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 రోడ్డు దాడి దాకా కూడా బయట రాదు అటువంటి పరిస్థితులు అక్కడ రోడ్లు తయారు చేసుకున్నాడు కేసీఆర్ గతంలో ఈ రాజీ రోహదారికి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ ను ఆయన శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంతో మెదక్ జిల్లాలో ఆ మెదక్ జిల్లాలో ముఖ్యంగా ఇటు నర్సాపూర్ గజ్వేలు సిద్దిపేటు ఈ ప్రాంతాల పైన అత్యధిక ప్రభావం చూపేటువంటి ప్రాజెక్టు ఇది ఇక కేసీఆర్ హయాంలో కేటీఆర్ హయాంలో హైదరాబాద్కి ఏమొచ్చినాయంటే డ్రగ్స్ పబ్స్ తప్ప ఏమీ రాలేదని ఆయన విమర్శలు చేసినాడు ఇక కేంద్రం నిధుల కోసం కేటీఆర్ అట దీక్ష చేస్తారట ఎడ ధర్నా చౌక్ అనుమతి ఇవ్వకపోయినా దీక్ష చేస్తాం అసలు రేవంత్ రెడ్డి సంగతి ఏందో తెలుస్తామని కేటీ రామారావు హెచ్చరికలు జారీ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటుండో ఒకసారి చూద్దాం తెచ్చుకోవాల్సిన ఉన్నది మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్ కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పి ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్ల ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన తీర్చే కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన మళ్ళ ఆయనను అర్ధరాత్రి పూట అవకానికి తరలించకుండా మా హనుమంతానికి ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడు లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కేటీ రామారావు ఇటువంటి తీటల మాటలు మళ్ళీ ఎప్పుడు మాట్లాడకుండొచ్చు ధర్నా చౌక్ని ఎత్తేసింది కేటీ రామారావు వాళ్ళయ్యనే మళ్ళా అదే ధర్నా చౌక్ కాడ పోయి నేను దీక్ష చేస్తా అంటుండు దీక్ష చేస్తా అంటే సహజంగా ఎవరైనా ప్రతిపక్ష నాయకులలో ఎవరైనా దీక్షలు చెప్తా ఉంటే ప్రజలు ఎవరైనా దీక్షలు చెప్తా ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య ఇబ్బందులు రాకుండా అరెస్ట్ చేస్తారు అయితే అలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము నువ్వు ఆమరణ నిరార దీక్ష చేయి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కంచెలేసి నిన్ను కాపాడుకుంటారు నిన్ను ఇవ్వడు అరెస్ట్ చేయకుండా నీ దీక్ష కొనసాగితే అని చెప్తా అట్టడు చేస్తావా నీ దీక్ష సంపూర్ణమైన అట్టడు చేస్తావా కేటీ రామారావు ఇక ఓటు మల్లాటేం కాల నిజంగానే లేపర్రాలు దీక్ష చేస్తే అక్కడ అక్కడ ఏరియాలో మంచి లేకుండా చేస్తారు ఫస్ట్ అక్కడ ఏరియాలో మంచినీళ్ళు లేకుండా చేసి ఇరవై నాలుగు గంటలు ఇట్లా ఏది రక్షణ రక్షణ కవచం కవచం కాదు లైవ్ లైవ్ లై డికుంట కరెంట్ పోకు తడుకున్న ఆ కార్యక్రమం లేకుండా గతంలో కేసీఆర్ చేసినట మంతర్ కాడ దీక్ష రెండు రోజుల దీక్ష అని పెట్టినట నలభై ఎనిమిది గంటల దీక్ష తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ దీక్ష ఎట్లుందంటే అప్పుడు పాపం ఈయన కప్లవాయి దిలీప్ కుమార్ గారు ఆయన పర్సనల్ సెక్రటరీ ఉండే కేసీఆర్ కు ఆయన దీక్ష కూర్చుండట దీక్షకు ఎట్లా కూర్చుండు నలభై ఎనిమిది గంటల దీక్ష దీక్ష అండి ఇలా పొద్దుగాల ఆరు గంటలకు ఎల్లుని పొద్దుగాల ఆరు గంటలకు విరమిస్తే ఓకే కా అట్లా కాదు కేసీఆర్ దీక్ష ప్రకటించి ప్రకటించి ఇంట్లోకి రాడు మన్ను లేడు ధర్రాడికి వచ్చి వచ్చి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు వచ్చిండు వచ్చి కూర్చున్నాడు ఆయన దినం కౌంటర్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కరెక్ట్ గా రాత్రి తొమ్మిదిన్నరకు విలేకరులు పోయి దీక్షా శిబిరాన్ని సందర్శిద్దామని పోతే కేసీఆర్ లేడా కేసీఆర్ ఎవరు టీవీ నైన్ అయినా ఈటీవీ అయినా పోయిన ప్రసాద్ ప్రసాద్ కూడా పోయి పెట్రా కెమెరా పెట్టు కేసీఆర్ తో ఇంటర్వ్యూ చేద్దామంటే ఇంటర్వ్యూ సార్ లేడు ఎటు పోయిండ్రా సార్ అని అంటే పత్తలేడు ఇగ ఇదే రిపోర్ట్ చేయగల అయితే వీళ్ళు ఏం చేసారట కప్లా దిలీప్ కుమార్ గారు కాల్ చేసినట అన్న మీ సార్ లేడుగా టెంట్ లా ఏం దీక్ష అని అంటే రాపుర పరిబోత ఏడుగుపోయినంటే రాత్రి అన్నం తింటూ పోయినట్టు ఇంటికి పెరిగి పరిపో మెల్లగా మళ్ళా కథల దిలి కుమార్ పోయి మీడియా వాళ్ళు వచ్చిరాడు కానీ దాని ధనం ఊతి దూసుకొని వచ్చి మళ్ళీ వచ్చి టెంట్ వెనుక ఆ టెంట్ వెనుక కూడా ఎట్లా వస్తారంటే టెంట్ వెనుక పోయి ఇంతసేపు ఏదో మాట్లాడింది అన్నట్టుగా చర్చ జరిగినట్టు చేద్దాం మనం ఆ కార్యక్రమం చేద్దాం అయితే కంటిన్యూ చేద్దాం అని చెప్పి వచ్చి కూర్చున్నాడు కథం ఎన్నుకున్నట్టుండ్రా సార్ మనం అని అనుకోవాలి వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత దీక్ష ఎప్పుడు విరమణ మళ్ళా తెల్లవారుజామున జరిగింది కూర్చున్నాడు తెల్లవారుజామున కూర్చుడు మళ్ళా మబ్బుల టైంకి వచ్చి కూర్చుడు మళ్ళా దీక్ష ఎప్పుడు కావాలి దీక్ష ఎప్పుడు విరమణ చేయాలి రేపు పొద్దుగా చేయాలి రేపు ఉంటుందా ఈ వ్యవహారాలు అన్ని చూడవలసింది ఉన్న ఒకరిని కథమైపోయి త్యాగం కానీ ఏంటనే తేపోరా ఇంత నిమరసం బీమరసం అంటే తాగి అవుతారా కేసీఆర్ దీక్షలు గట్లుంటాయి కేసీఆర్ సాగు నోట్లే తలకాయ పెట్టినని చెప్తాడు ఎవడన్నా తొమ్మిది రోజులు మంచినీళ్ళు ముట్టకుండా తొమ్మిది రోజులు కేసీఆర్ ఉన్నదే బొక్కలకు శర్మం బతకపోయినట్టుగా ఆ వికారాబాద్ చంద్రశేఖర్ గారు చెప్తా ఉండి ఏది గరుగు జరంతా కొవ్వో గరిగితే కొంచెం ఏది ఎడార్ల కనుక ఉంటే నీళ్ళు తాగకుండా నీళ్ళ రోజులు ఉన్నట్టు ఉంటే ఏం కాకపోవు కానీ కేసీఆర్ తొమ్మిది రోజులు ఆమరణ నిరార దీక్ష చేసినట ఎప్పుడు చూ చేయలేని బాటలు చేయకే ఉండేది ఈ నోట్లో జనం చేయలేకే చేయలేకపోతూనే ఉండేది మళ్ళీ రూమ్ లో పోయిన తర్వాత రూమ్ లో పోయిన తర్వాత మళ్ళీ కవిత ఇడ్లీ అనుకుంటే కొంగసాటుకు ఇడ్లీ వడ తీసుకొని పోయి ఆయనతో బాత్రూమ్లా కూర్చొని మింగే మింగే అప్పుడు వికారాబాద్ చంద్రశేఖర్ గారు ఈయనది కేసీఆర్ దీక్షకు పోతా ఉంటే వికారాబాద్ చంద్రశేఖర్ గారు ఆ తర్వాత విజయ రామారావు గారు వీళ్ళంతా కలిసి ఉంటే ఎట్లా మా నాయనని చంపుతారా ఏమి అని చెప్పి కేటీ రామరాజు ఏం చనిపోయాడు ఆయన నెల చేసినా ఏం కాదు ఎట్లా అంటే దాని సూత్రం దానికి ఉంది దాని లెక్క దానికి ఉంది ఎట్లా అంటే గ్లూకోజ్ తర్వాత మళ్ళీ రోజు నీట్ షేవ్ చేసుకుంటే షేవ్ చేసుకోకే షేవ్ షేవింగ్ చేసుకోకే షేవింగ్ చేసుకుంటే దీక్ష లెక్క లేదు అని అంటే మళ్ళా పెంచి ఇంత పెంచి మీరు నీమ్స్ కాడ వీడియో చూడరి నీమ్స్ నిమ్స్ కే బయటకు తీసుకొస్తా ఉంటే బయటకు తీసుకొస్తా ఉంటే ఏం చేసిందంటే ఇట్లా అందరినీ చూస్తున్నా చూస్తే మీడియా ఉంది వీడియో ఉండగానే మళ్ళీ ఇట్లా అన్నాడు మీరు చూడరు ఆ వీడియోతో కరెక్ట్గా ఉంటది అంటే ఈ రకమైన దీక్షలు ఉంటాయి అన్నట్టు కేసీఆర్ తన సేమ్ ఆ దీక్షలు కాకుండా కాకుండా సేమ్ కేసీఆర్ లాంటి దీక్షలు కాకుండా కేటీ రామారావు గారు మీరు దయచేసి గౌరవ ప్రభుత్వం సహకరిస్తా ఉంటుంది ప్రభుత్వమే దగ్గరుండి మీ దీక్ష సహకరిస్తా ఉంటుంది మీరు ఆమరణ నిరార దీక్ష కురుచారని చెప్తా ఉంది దయచేసి కేటీ రామారావు గారు ఇది సవాల్ కాదు ఇది ప్రజల ఆకాంక్ష ఇది ప్రభుత్వ ఆకాంక్ష మీరు మాత్రమే చేయగలుగుతారు ఇది దీక్ష మళ్ళా అనడు రామడు మళ్ళ నేను దీక్ష చేస్తాను దీక్ష చేస్తాను తప్పించుకోపోతే కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు మల్ల తీసుకొచ్చి కూర్చుని పెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉంటా దీక్ష చేస్తారట దీక్ష రైట్గా ఎలివేటెడ్ కారిడార్ కోసం ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే బిఆర్ఎస్ పోరాటం ఫలించినట్టుగా కేటీఆర్ చెప్పుకుంటు ఏం పోరాటం చేసి ట్విట్టర్ లో దిక్కుమాలే పోస్టులు పెట్టడా పోరాటం అంటే మేము అనుమతులు తీసుకొస్తే ఆయన సొంత పోరాటం అని చెప్పుకుంటుండు ఈ వేదికగా కేటీఆర్కు కు నేను సూచన చేస్తున్నా ఆయన హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం కేంద్ర నిధుల కోసం ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ఆమరణ దీక్ష చేయాలి కేటీఆర్ సచ్చుడు అభివృద్ధి నిధులు వచ్చుడు అని తేలే వరకు దీక్ష కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే కానీ ప్రజల అవసరాల కోసమే తాను ఒక మెట్టు దిగానని రాజకీయాల కోసం కాదని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుని రాజీవ్ రాధారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పడేసిందని మండిపడ్డారు దాదాపు నలభై ఏళ్ల నుంచి హైదరాబాద్ సహా మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల ప్రజలు రాకపోకలకు తిప్పలు పడుతున్న ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు కేంద్రానికి సమస్యను వివరించాల్సింది పోయి ఇబ్బందులు పెట్టింది అని అన్నారు పదేళ్ల పాటు గత బీఆర్ఎస్ సర్కార్ అవలంబించిన దిక్కుమాలిన విధానాల వల్ల ప్రజలకు శిక్ష పడిందని బీఆర్ఎస్ నేతలు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారని ఆయన ఫైర్ అయ్యారు తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్యను వివరించి పరిష్కరించామన్నారు సికింద్రాబాద్ అల్వాల్ టీమ్ సమీపంలో రాజీవ్ రాధారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు అయితే ఇది ఆర్బీకి సంబంధించినటువంటి జాగ్రత్త జరగాలి అయితే దాన్ని క్లియరెన్స్ తీసుకొచ్చిండు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర రేవంత్ రెడ్డి గారు పోయి అయితే మరి గతంలో కేసీఆర్ ఎందుకు తెలియదు అంటే కేసీఆర్ ఏమడి జిమ్ఖానా గ్రౌండ్ కూడా నాకు కావాలని అడిగాడు జిమ్ఖానా గ్రౌండ్ వాస్తు కానీ కొట్లాడితే నీ లేదు జిమ్ఖాన్ లేదు పోయి అని ఈ జిమ్ఖానతో ఏం పని ఆయనకు రోడ్ కావాలంటే రోడ్ గా అడగాలి గానీ రైట్ తాడిచేర్ల కోల్ బ్లాక్ లో మైనింగ్ అనుమతి ఇవ్వండి గత బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు బట్టి ముప్పై ఏళ్ళలో నూట ఎనభై రెండు మిలియన్ టన్ల బొగ్గు తీయొచ్చు వర్చువల్ మీటింగ్ కు సహకరించండి కేంద్ర మంత్రులను కోరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క